ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉద్యోగ ఆల్ డిపార్ట్మెంట్స్ సరిపోక కూర్చోవచ్చు. ఇక్కడ కూడా స్విచ్ ఆఫ్ చేస్తే మంచిది, లేకుంటే మ్యూట్ చేయండి. 2 అవర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఏకాగ్రత సడలకుండా కలెక్టర్ గారు చెప్పే పాయింట్ బై పాయింట్ నోట్ చేసుకోండి. బికాస్ ఇక్కడ దయచేసి అంతర్ అధికారులు కూడా ట్రైనింగ్ క్లాసులు చెప్తున్నారు. మీరందరూ కూడా ఒక ఆల్ ఇండియా రికార్డ్ సృష్టించే పనిలో భాగస్వామ్యం మీరు ధరించాలి, ఆనందించాలి. పూర్తి చేస్తున్నారని ఎగ్జామినేషన్స్ అవన్నీ అడగదు. 1వ తారీఖు మధ్యాహ్నము తిరుపతి, చిత్తూర్, పుత్తూర్, పుంగనూర్, మదనపల్లి ఈ 5 కేంద్రాలలో మధ్యాహ్నం పరీక్ష. 2.07 లాక్ మెంబర్స్ మనకు రాస్తున్నారు. 4 నూన్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ మనకు 28,000 మెంబర్స్ రాస్తున్నారు. ఆ 4 ఆఫ్టర్నూన్ సెషన్ జరిగేది మాత్రము మనకు ఒక 5 సెంటర్స్లోనే, దట్టు అర్బన్ సెంటర్స్లోనే మనకు జరుగుతుంది. అందరిది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇన్ డీటెయిల్. దయచేసి గుర్తుపెట్టుకోండి, సెంటర్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సెంటర్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లైట్ సరిగ్గా లేకపోతే మనం ఏం చేయాలి, ఫర్నిచర్ సరిగ్గా లేకపోతే మనం ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి, ఎలక్ట్రిసిటీ సప్లై ఎక్కడైనా ఇబ్బంది ఉందా, ఇవన్నీ మెయిన్ ఇష్యూస్ అండి. వాటర్ అందుబాటులో ఉండాలి. వాటర్ అందుబాటులో లేకుండా ఎక్కడో పెడితే క్యాండిడేట్ కూడా దూరం వెళ్ళి తాగి వచ్చేసరికి ఇబ్బంది పెడతారు. క్యాండిడేట్ దగ్గర ఫస్ట్ ఫ్రిస్కింగ్ చేయాలి మనం. ఫ్రిస్కింగ్కి సరిపడా సిబ్బంది ఉన్నారా లేదా, ఫీమేల్ సిబ్బంది ఉన్నారా, మేల్ సిబ్బంది ఉన్నారా ఫ్రిస్కింగ్ చేయడానికి. లోపల వచ్చిన తర్వాత క్యాండిడేట్ ఏం చూస్తాడు ఇమీడియట్గా, నాకు ఏ రూమ్లో పెట్టారు, నాకు ఏ రూమ్లో ఉంది. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రామినెంట్ ప్లేసెస్లో మనం నామినల్ రోల్ని డిస్ప్లే చేశామా లేదా. అట్ ద సేమ్ టైం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి వీ షుడ్ గివ్ సర్టెన్ స్పెషల్ కన్సర్న్. థర్డ్ థింగ్, ఆ హాల్ టిక్ మీరు ఆ సెంట్రల్ స్పెషల్ ఆఫీసర్ కింద ఏదైతే బయట నామినల్ రోల్ డిస్ప్లే చేస్తారో ఆ నామినల్ రోల్ లానుకొని లోపల కూడా అదే పేరు ఉందా లేదా, అదే హాల్ టికెట్ నెంబర్ వేశారా లేదా, సెట్స్ ఇచ్చారా లేదా. మీరు మీ ఇన్విజిలేటర్ ఈ విషయం సరిగ్గా చెప్పకపోతే, ఈ సీటింగ్ లేఅవుట్ అనేది ఒక బొమ్మ ఉంది, అది మీరు ఫస్ట్ అర్థం చేసుకొని మీ ఇన్విజిలేటర్స్ చెప్పి సెంటర్ సూపర్టెండెంట్స్ చెప్పకపోతే ఏ సెట్ పక్కన ఏ సెట్ కూర్చోబెడతారు. బాగా రాసుకుంటూ ఉండమాట, కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఒక చాలా సింపుల్ ఇష్యూ అంతా అయిన తర్వాత ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి. ఓఎంఆర్ షీట్ ఎవడైనా స్టూడెంటు డూప్లికేట్ ఓఎంఆర్ షీట్ మీకు ఇచ్చి ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ తను తీసుకొని పోయినా అంటే గోలగోల అయిపోతుంది. వాడు తీసుకుని వెళ్ళాలి, ఒరిజినల్ మనకి ఇవ్వాలి. ఇలా ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ అనుకోకుండా ఏదైనా మిస్ అయితే బఫర్ ఓఎంఆర్ షీట్స్ కూడా ఉంటాయి మీ దగ్గర. అది ఐడియా చెప్పారు కదా మన JC2 గారు, బుక్ చేసుకుంటే కానీ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది బయటికి రావు. సో దయచేసి బెటర్ కోఆర్డినేషన్. వాట్ ఇఫ్ ఎలక్ట్రిసిటీ సడన్లీ గోస్ ఆఫ్, వాట్ ఇఫ్ యూ డోంట్ గెట్ అడిక్వేట్ స్టేషనరీ, క్వశ్చన్ పేపర్స్ ఎయిత్ ఆఫ్టర్నూన్ కూడా చాలా ఇంపార్టెంట్ డేస్, కానీ ఇట్ విల్ బి లిమిటెడ్ టు తిరుపతి. ట్వంటీ 9th ఏదైతే డెలివరీ జరుగుతుందో దాన్ని స్టాగర్ చేయడం జరుగుతుంది. 29th ఇక్కడ రూట్ ఆఫీసర్స్ అంతా కూడా, సో వీ షాల్ ఎన్ష్యూర్ దట్ ద డెలివరీ ఈజ్ స్టాగర్డ్. వీడియో కాన్ఫరెన్సింగ్ ట్యూస్డే చేయడం జరుగుతుంది మధ్యాహ్నము. సో ప్లీజ్ బీ ప్రిపేర్డ్. ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, చీఫ్ సూపర్డెంట్ సారీ సెంటర్ సూపర్డెంట్స్, సెంటర్ స్పెషల్ ఆఫీసర్స్ టు గో సిట్ హ్యావ్ ఎ మీటింగ్ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అండ్ గెట్ బ్యాక్ టు అస్ విత్ ఎనీ స్పెసిఫిక్ ఇష్యూస్. ఇక్కడుండే టీమ్ ఆఫ్ తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ఎంఈఓస్, మున్సిపల్ కమిషనర్సే పలానా సెంటర్లో ఇంత ఫర్నిచర్ ఉంది, పలానా సెంటర్ ఓకే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు అబ్బాయి నాకు తెలియదే, తూచి తూచి చాలా మిస్టేక్ చేసేసాను సార్, నాకు
మరి లేదా బబుల్ క్యాన్స్ ఏదో ఒకటి పెట్టేయండి. టాయిలెట్స్ ఇంకా మనం ఏం చేయలేం ప్రస్తుతానికి, శానిటేషన్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. కాంపౌండ్ వాళ్ళు లేదా ప్రాబబ్లీ బందోబస్తు ఎక్కువ పెట్టుకోవాలి. లైటింగ్ లేకపోతే టెంట్ సెట్ వాళ్ళతో మాట్లాడి కొంచెం ట్యూబ్ లైట్లు ఏవో ఒకటి వేయించండి. ఉంటే మైక్ పంపిస్తాము, క్లారిటీ ఏమైనా కావాలంటే మాకు తెలిసినంత వరకు చెప్తాము, లేకుంటే మేము క్లారిఫికేషన్ తీసుకుని మీకు చెప్తాము. మళ్ళా ఒకసారి 27th అగైన్ మీరు మీ సెంటర్స్లో హాజరవుతున్నారు. డ్యూటీ లేని ఎంపీడీఓ ఎంఈఓస్ కూడా ఎక్కడ అలాట్ చేసింటే అక్కడికి వెళ్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ జస్ట్ వర్కింగ్ లంచ్ ఒకటి ఏర్పాటు చేసినాము. వర్కింగ్ లంచ్ తర్వాత ఎంఈఓస్ అందరూ డిఈఓ ఆఫీస్కి వెళ్ళారంటే చీఫ్ సూపరింట ఆఫీస్ ఆర్డర్స్ ఇస్తారు. బిఫోర్ దట్ ఒక్కసారి మీరు వెన్యూ స్పెషల్ ఆఫీసర్స్ అందరినీ మేము స్కాటర్డ్గా వేశాం కాబట్టి ఒక్కసారి మీరు ఒక 10 మినిట్స్ మీరు ఒకరికొకరు జస్ట్ ఇంట్రడక్షన్, కొంతమంది తెలిసి ఉండొచ్చు కొంతమంది బయట వాళ్ళు ఉండొచ్చు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు చేసుకోండి. ఫైనల్గా ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్, వీఆర్ ఆల్ వర్కింగ్ అండర్ ది కమాండ్ అండ్ కంట్రోల్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. మన జిల్లాలో 1వ తారీఖు ఉదయం 380 మధ్యాహ్నం 126 మళ్ళా 3 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఏ సెంటర్స్లో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా మనకు అది మచ్చలాగా ఉంటుంది. అదే కాదు చాలా కాన్సిక్వెన్స్ ఉంటుంది. టైం అండగాని ఎందుకంటే నిన్న చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు ఎగ్జామినేషన్స్ గురించి నిన్న వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.